మనిషి దుఃఖాలకు మూలం కోరికలు. అవి అదుపులో లేకుంటే మనిషి జీవితం కష్టాల పాలవుతుంది. కొందరు తాము ఉన్న స్థితికి మించి ఎక్కువగా ఊహించుకుంటారు. తమకంటే ఉన్నతంగా ఉన్నవారిని చూసి వారిలా విలాసంగా బ్రతకాలని కోరుకుంటారు. అయితే ఆ ఆశలు హద్దులు దాటి చెడు మార్గాల వైపు ఉసిగొలుపుతాయి. చివరకు అనర్థాలను తెచ్చిపెడతాయి. తాజాగా విలాసాలకు బానిసైన ఓ మహిళ 5 పెళ్లి చేసుకుని మోసం చేసింది. వారి నుంచి వచ్చిన డబ్బులతో దర్జాగా బతకడం అలవాటు చేసుకుంది. చివరకు బాధితుల్లో ఒకరు పట్టుకుని ఆమెను పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే, తమిళనాడులోని కరూరు పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన సౌమ్య అలియాస్ శబరి అనే 28 యువతి బీకాం చదివింది. ఆమె తండ్రి టీ స్టాల్ నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే వారి ఇంటి ప్రాంతంలో ధనవంతుల నివాసాలున్నాయి. దీంతో తన చుట్టూ ఉన్నవారిని చూసి సౌమ్య కూడా విలాసంగా జీవించాలని అనుకునేది. ఈ క్రమంలో ఇతరులను మోసం చేసి దర్జాగా ఉండేది. అయితే సౌమ్య తీరు ఆమె తల్లిదండ్రులకు నచ్చేది కాదు. దీంతో కుటుంబ సభ్యులతో విభేదించిన సౌమ్య రామనాథపురంలోని ఓ హాస్టల్లో ఉండేది. అక్కడ ఉంటున్న సమయంలో రాజేష్ అనే పోలీస్తో సౌమ్యకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి చివరకు పెళ్లి చేసుకున్నారు. అయితే భర్త పోలీసు కావడంతో సౌమ్యలో ఆలోచనలు పెరిగాయి. రాజేష్ పలుకుబడిని ఉపయోగించుకుని మోసాలకు తెరతీసింది. రాజేష్ వద్దనున్న డబ్బులను కాజేసి వాటితో 7 విలువైన స్థలాన్ని కొనుగోలు చేసింది. ఆపై అతన్ని వదిలించుకుంది. తనను మోసం చేసిన సౌమ్యపై రాజేష్ కేసు పెట్టడంతో అరెస్టై జైలుకెళ్లింది. అనంతరం బెయిల్పై బయటకొచ్చింది. జైలుకెళ్లినా కూడా బుద్ధి మారని సౌమ్య మళ్లీ మోసాలకు తెరతీసింది. సతీష్ అనే వ్యక్తిని సౌమ్య 2 పెళ్లి చేసుకుంది. కొన్ని నెలలు కాపురం చేసిన తర్వాత అతన్ని కూడా వదిలేసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరిగా 5 పెళ్లాడింది. వారందరి నుంచి లక్షల్లో డబ్బులు కాజేసింది. అంతేకాదు, రాష్ట్ర మంత్రి ఒకరు తన కుటుంబానికి అత్యంత సన్నిహితుడని చెబుతూ లక్షల్లో డబ్బులు దండుకుంది. చివరిగా ఓ ఆటో డ్రైవర్ను పెళ్లాడేందుకు సౌమ్య సిద్ధమైంది. విషయం తెలుసుకున్న బాధితులు ఓ ఇంట్లో ఉన్న ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.